News, Vandalamandi Tyagala Punadala Meeda Yerpadina Telanganalo, Ippatiki, Atmahatyalu Konasagutundadam, Andolana Kaligistunnaru, MRPS Vyavasthapaka Adhyakshulu, Mahajana Socialist Party Adhyakshudu, Manda Krishna Madiga. Peda, Bida, Badugu Balahina Vargalaku Rajyadhikaramey Lakshyanga, Mahajana Socialist Party Panichestunnaru. Gatamulo Congress, Prastuta TRS Prabhutvalu, Prajalanu Namminchi Mosam Chesayannaru. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మహాజన సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా నాగార్జునను నిలబెట్టామంటున్న మందకృష్ణ మాదిగతో మా సీనియర్ కరస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పేద బీద బడుగు బలహీన వర్గాల కోసం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో సాధించారు. తాజాగా అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం చట్టసభల్లో ఎంట్రీ కావడానికి కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున కూడా ఈ నాగార్జున సాగర్ అభ్యర్థిని నిలబెట్టారు. అదేవిధంగా క్యాంపెయిన్ కూడా కొనసాగిస్తున్నారు. చెప్పండి, అభ్యర్థిని నిలబెట్టడానికి కారణమైంది, ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది? కేసీఆర్ ప్రభుత్వ మోసాలను వైఫల్యాలని ప్రజల్లో ఎండగట్టి ఎంఆర్పిఎస్ గతంలో సమాజానికి చేసిన ప్రజా పోరాటాల ద్వారా సాధించిన పథకాలను ఫలాలను వివరించి ఎంఎస్పీకి అండగా నిలబడితే భవిష్యత్తులో ఈ అంశాలను సాధించి పెట్టి ప్రజలకు మేలు చేసే అవకాశం ఉందో వాటన్ని వివరించి ఇవాళ నిజాయితీగా మేము ప్రజల నుంచి ఓటు అడగబోతున్నాం. కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీలు అట్లా ఓట్లు అడగకుండా చెప్పేది లేదు గనక, వాళ్ళు చేసేది కూడా లేదు గనక, ఇక డబ్బులు మద్యాన్ని మొత్తం గుమ్మరించే ప్రయత్నంలోనే ముందుకెళ్తున్నారు. నాగార్జున సాగర్ బాగా నిండిపోతే ఎట్లయితే కలకలలు ఆడుతుందో, ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు పంచే డబ్బులు మద్యంతో వాళ్ళ కలకలలు ఆడుతున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ మోసాలను వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ప్రజల్ని కూడగడుతూ ఉద్యమాలు చేస్తున్నది ఏదని ఉంటే ఎంఆర్పిఎస్ఏ. ఇప్పుడు ఆ ఎంఆర్పిఎస్ఏ అనగారిన వర్గాలందరినీ రాజకీయంగా కూడగట్టడం కోసమే ఎంఎస్పీ రూపంగా వచ్చింది. మహాజన సోషలిస్ట్ పార్టీకి ఇక్కడ పోటీ చేస్తుంది. ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టోలో దళితులకు, గిరిజనులకు, పేద వర్గాలకు, భూమి లేని పేద వర్గాలకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తాను. అందులో 99% వైఫల్యం చెందావు కదా, దాని మీద నువ్వు సమాధానం చెప్పు. డబుల్ బెడ్రూమ్ కాడ 95% వైఫల్యం చెందావు కదా, దాని జవాబు చెప్పు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నావు, అది అమలు చేయలేకపోయావు కదా. దానికి విరుద్ధంగా ప్రైవేట్ యూనిట్స్ తీసుకొచ్చి పల్లారాయశ్వరెడ్డి లాంటి అగ్రకులాలకు సంబంధించిన కార్పొరేట్ శక్తుల చేతులు పెట్టి అందులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అసలు రిజర్వేషన్ వర్తించని విధంగా చట్టం తీసుకొచ్చావు కదా. అనగాన వర్గాల వర్గ బిడ్డలకు విద్యను దూరం చేస్తున్నావు కదా, దాని జవాబు చెప్పు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వాళ్ళ ప్రచారంలో కేవలం ఆరోపణలు ఉంటున్నాయి తప్ప ప్రజలకు సంబంధించిన హామీలు కానీ వాళ్ళకు సమస్యల మీద పోరాటం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటారు, టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లు ఒకే తాను ముక్కలు, ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాక వాళ్ళు విస్మరించిన పార్టీలు ముగ్గురు ఏకంగా వాస్తవ్యం అయినప్పుడు ఒకరినొకరిని విధానాల మీద విమర్శించుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి రెండే చేస్తారు. వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకొని అదేదో యుద్ధ వాతావరణంగా క్రియేట్ చేస్తారు. అదే సమయంలో ప్రజలు తమ సమస్యల మీద ఆలోచింపకుండా చేయడం కోసం ఓట్లను కొనుగోలు చేస్తారు, మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేస్తారు. ఇవే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని. ఫైనల్ గా సాగర్ ఓటర్లకు మీరు ఎలాంటి పిలుపునిస్తారు? అన్ని వర్గాల పేదల ఇళ్లలో ఎవరన్నా సాధించినవి ఉన్నాయంటే మేము చెప్పుకుంటే 4-5 ప్రతి ఇంట్లో ఉంటాయి. అది అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ అది చెప్పట్లేదు. మేము దశాబ్దాల బట్టి పరిపాలించడం వల్ల మీకు మీ ఇండ్లలో ఇంత మేలు జరిగిందని చెప్పట్లేదు. టీఆర్ఎస్ చెప్పట్లేదు, బీజేపీ చెప్పట్లేదు. అంటే పాలించడంలో, ప్రజలకు న్యాయం చేయడంలో, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండడంలో వాళ్ళ వైఫల్యం కనిపిస్తున్నది కాబట్టినే వాళ్ళు మద్యం డబ్బు విదజల్తుండ్రు. మేము సామాజిక ఉద్యమంగా మొదలై సమాజంలో అన్ని వర్గాలకు సేవ చేశాం కనుకనే మేము చేసిందే చెప్తున్నాం, చేయబోయే చెప్తున్నాం, ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. బడుగు బలహీన వర్గాలు, అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం అదేవిధంగా ప్రభుత్వాలను ప్రశ్నించి ఆ సమస్యలు సాధించడానికి కూడా తమకు బలాన్ని ఇవ్వాలంటే ఓటేయాలని కూడా మందకృష్ణ మాదిగ అంటున్నారు. మహాజన సోషలిస్టు పార్టీ అభ్యర్థి నాగార్జునకు ఓటేసి తమకు బలాన్ని మరింత అండగా ఉండాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.